టీవీ మీడియా కాదు ముందు డిజిటల్ మీడియా సంగతి చూడాలంటూ కేంద్రానికి సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది టీవీ మీడియాకు మార్గదర్శకాలు విడుదల కంటే ముందుగా డిజిటల్ వ్యవహారాలను ఖరారు చేయాలంది ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రణాళికలను నిర్దేశించడంపై సుప్రీంకోర్టుకు ఇచ్చిన ఓ ప్రకటనలో డిజిటల్ మీడియా దాని పరిధి మరియు ప్రభావం కారణంగా కోర్టు మొదట ఈ వ్యవహారాన్ని తేల్చాలని ప్రభుత్వాన్ని కోరింది ప్రమాణాలను నిర్దేశించేటప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా కంటే డిజిటల్ మీడియాను నియంత్రించడాన్ని సుప్రీంకోర్టు పరిశీలించాలని ఎందుకంటే అది చాలా ఎక్కువ ప్రభావాన్ని చూపుతుందని దేశ అత్యున్నత న్యాయస్థానం తెలిపింది డిజిటల్ మీడియా వేగంగా ప్రజలకు చేరుకుంటుందని వాట్సాప్ మరియు ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా యాప్ల ద్వారా వార్తలు వైరల్ అవుతున్నాయని అప్పుడు వీటిలో సుప్రీంకోర్టుకు ప్రభుత్వం నివేదించింది ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాపై తగినంత ఫ్రేమ్ తీర్పులు ఉన్నాయని కోర్టుకు ప్రభుత్వం చెప్పింది వాక్ స్వాతంత్రం బాధ్యతాయుతమైన జర్నలిజం రెండు చట్టబద్ధమైన నిబంధనల మేరకు తీర్పులను అనుసరించి నడుచుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం అభిప్రాయపడింది ఇందుకోసం అమికస్ క్యూరియాను లేదా మార్గదర్శకాలపై నిర్ణయం తీసుకోవడంలో కోర్టుకు సహాయపడటానికి ఓ ప్యానల్ను నియమించాలని ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానాన్ని కోరింది ప్రభుత్వ సేవల్లో ముస్లింలు చొరబడుతున్నారంటూ ఓ షో ప్రదర్శన నిర్వహించిన ప్రైవేట్ టీవీ ఛానల్ సుదర్శనపై తో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది ముస్లింలను దుర్భాషలాడటానికి ప్రయత్నిస్తుందనే కారణంతో అలాంటి ప్రదర్శనను కోర్టు నిలిపివేసింది సుదర్శన్ టీవీ బిందాస్ బోల్ షోలో యూపీపిఎస్సి జిహాద్ ప్రసారం చేయకుండా నిరోధించింది సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణ పరిశోధనలు ఆందోళన కలిగించాయని సమాజంపై ఎంతో దారుణమైన ప్రభావం చూపించాయని కొన్నింటిని నిషేధించే విధంగా ప్రసారం చేస్తున్నాయంటూ సుప్రీంకోర్టు పదునైన పరిశీలన చేసింది ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలు అమల్లో ఉంటే అసలు ఇప్పుడు మనం టీవీలో ఇలాంటివి చూడాల్సిన అగత్యమే ఉండదని జస్టిస్ డివై చంద్రచూడ్ ప్రశ్నించారు